వ్యాపారవేత్త ఫార్ములా వన్ గ్రూప్ మాజీ సిఈఓ బెర్నీ ఎక్లస్టోన్ ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో నాలుగవసారి తండ్రి అయ్యారు ఎక్లస్టోన్ యొక్క నలభై నాలుగేళ్ల భార్య ఫాబియానా ఫ్లోసీ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఆ బిడ్డకి ఏస్ అని పేరు పెట్టారు ఈ విషయాన్ని బెర్నీ ఎక్లస్టోన్ ఏమని ధృవీకరించారంటే మాకు ఏస్ అనే మగబిడ్డ జన్మించాడని చాలా గర్వంగా ఉందని తెలిపారు ఈ విషయంపై ఫాబియానా మాట్లాడుతూ మగబిడ్డను ప్రసాదించిన దేవుడికి థ్యాంక్స్ అయితే ప్రసవం చాలా సులభంగా అయిందని బిడ్డ పుట్టడానికి ఇరవై నిమిషాల సమయమే బట్టిందని తెలిపారు అయితే ఫాబియానా బెర్నీ ఎక్లెస్టోన్ యొక్క మూడవ భార్య అయితే బెర్నీ ఎక్లెస్టోన్ కి ఇప్పుడు పుట్టిన బిడ్డే కాకుండా అప్పటికే ముగ్గురు సంతానాన్ని కలిగి ఉన్నారు అరవై ఐదేళ్ల వయసున్న డెబోరా ముప్పై ఆరేళ్ల వయసున్న తమారా ముప్పై ఒక్క ఏళ్ల వయసున్న బెట్రా అనే ముగ్గురు సంతానాన్ని కలిగి ఉన్నారు ఎక్లెస్టోన్ అయితే ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ మాట్లాడుతూ ఫార్ములా వన్ రేసింగ్ క్రీడ కొత్తదనాన్ని తీసుకురావటంలో మరియు జాతిని కించుపరచడాన్ని అరికట్టడంలోని ఎందుకు విఫలమైందో అనే విషయాన్ని చెప్పారు ఎక్సస్టోన్ వ్యాఖ్యలు చాలా బాధాకరమని అవి తనను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయని అన్నారు రియల్ క్వాలిటీ చూపించే ముందు మనం దానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నామనేది చూపించారని అన్నారు బెర్నీ క్రీడకు దూరంగా ఉన్నాడు ఆయనది వేరే తరమని అదే ఇక్కడ పెద్ద సమస్య అని ముప్పై ఆరేళ్ల హామిల్టన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాశారు అయితే ఇప్పటి వరకు మా స్పోర్ట్స్ ని విస్తరించడానికి ఎందుకు ఏమీ చేయలేదో చెప్పలేదో నాకిప్పుడు అర్థమైంది దశాబ్దాలుగా క్రీడను నడుపుతున్న వ్యక్తికి ప్రతిరోజు నల్ల జాతీయులు వ్యవహరించే లోతు సమస్యలపై అవగాహన లేకపోతే అతని కింద పనిచేసే ప్రజలందరి సమస్య ఆయనకి ఎలా అర్థమవుతుంది అర్థం చేసుకోవటం పైనున్న వాళ్లతోనే మొదలవుతుంది అని అన్నారు అలాగే ఇప్పుడు మార్పు కోసం సమయం ఆసన్నమైందని అందరికీ సమాన అవకాశంతో మా క్రీడకు సమగ్ర భవిష్యత్తును సృష్టించటం తన పని అని మైనారిటీలకు సమాన అవకాశాన్ని అందించే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను అంటూ హామిల్టన్ అన్నారు